అచ్చెన్నాయుడు గారు మీడియాలో ఆయన సోషల్ మీడియా మొత్తం వైరల్ అయ్యింది. ఆయన ఎలా మాట్లాడారు, క్యాండిడేట్ని ఎలా భయపెడుతున్నారు, ఆయన కావాలని చెప్పేసి ఏ విధంగా అక్కడ అరాచకాలు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన కానీ ఆయన తమ్ముడు కానీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆయన హోమ్ మినిస్టర్ అవుతారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు అని ఇంకా పగటికల్లకి అంటున్నారు. ఇప్పుడు ఆయన అలాగ పగటికల్లకి అంటుంటే అది ఆయనకే వదిలేద్దాం. ఆయన హోమ్ మినిస్టర్ అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబును వెండిపోటు పొడిచి సీఎం అని అవ్వచ్చు అని ఆయన ఆలోచించుకునే నిర్ణయాల్ని మనం ఏం కాదనలేము. ఇవన్నీ పగటి కళ్ళలు, పగటి వేషాలు వేసుకొని మాటలు మాట్లాడుకుంటున్నారు. అక్కడ ప్రజలకు ఎలా భయభ్రాంతులు చేస్తున్నారో, అక్కడ కావాలని చెప్పేసి ఎలాగ అలజడి సృష్టిస్తున్నారో మేమేం చెప్పవసరం లేదు. అక్కడ గ్రామాల్లో ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ వల్ల అందరికి తెలిసిన విషయమే. పట్టాభికి మళ్ళీ దాడి చేయడానికి మళ్ళీ ప్రీ ప్లాన్డ్ ఒకటి, మళ్ళీ పట్టాభిని మళ్ళీ దాడి చేయించడం ఒకటి, కావాలని చెప్పేసి ఏదో ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్లో వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి ఆ పట్టాభి తన పేరు స్ప్రెడ్ చేసుకొని నేనే పెద్ద నాయకుడిలాగా ఫీల్ అవ్వడానికి, ప్రభుత్వం మీద నేనే మాట్లాడుతున్నాను ఎవరు మాట్లాడలేదని చెప్పి క్రియేట్ చేసుకోవడానికి చేస్తున్న పనులని అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ డ్రామాలు చంద్రబాబు స్క్రీన్ ప్లే దర్శకత్వంలో జరుగుతున్నాయని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ఇది ఎంత ఏదో సినిమాలో చూసిన గ్రాఫిక్స్ లాగుంది. హీరో పైకి కళ్ళజోడు ఎగిరేసి ఈలోపు అందరినీ కొట్టేస్తాడు, కొట్టేసిన తర్వాత మళ్ళీ కళ్ళజోడు పెట్టే కింద పడుద్ది పెట్టుకుంటాడు. ఏ ఇలాగే ఉంటే ఇప్పుడు ఎన్ని గ్రాఫిక్స్ మాటలు వాళ్ళకి తెలియదేముంది. అందరూ బాగా ప్రజలు బాగా వాళ్ళ గ్రాఫిక్స్లన్నీ చూసి చూసి, గ్రాఫిక్స్ కానీ మాయ మాటలు కానీ చూసి చూసి అలవాటైపోయింది. ఈ పట్టాభి గారి మళ్ళీ కొత్త స్క్రీన్పై మొదలుపెట్టారు. చేయనీయండి, ఇప్పుడు వాళ్ళు కావాలని చెప్పేసి ఏదో ప్రభుత్వం మీద ప్రభుత్వానికి వస్తున్న ఆదరాభిమానం చూసి ఓర్వలేక, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక ఏదేదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సంక్షేమ పథకాలు చూసి ప్రజలే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్లే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము నెగ్గలేక ఎందుకు అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాలు, ఏ ఒక్క కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అని చెప్పేసి ఆయన ఇస్తున్న సంక్షేమ పథకాలు చూసి వాళ్ళ మనసు మార్చుకొని వాళ్ళు ఏకగ్రీవాలకు వస్తుంటే కావాలని చెప్పేసి ఏకగ్రీవాలు కావాలని మీరు హడావుడి చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని చెప్పేసి అలజడి సృష్టిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన చేస్తున్న తీరి అందరికీ తెలిసిన విషయమే. ఆయన కావాలని చెప్పేసి త్వర త్వరగా ఎలక్షన్స్ పెట్టేయాలి, చంద్రబాబు గారికి ఏదో కళ్ళలో ఆయన చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పేసి చేస్తున్నారని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే. ఏకగ్రీవాలు జరుగుతున్నాయి, స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు, క్యాండిడేట్లు ఉండలే వాళ్ళు తెలుగుదేశం క్యాండిడేట్లు ఎవరు నిలబడలేకపోతున్నారు. మేము నిలబడితే ఈరోజు ఉన్న జగన్ గారికి ఉన్న ఆదాభిమానం కానివ్వండి, లేకపోతే ఈ సంక్షేమ పథకాల వల్ల మేము గెలవలేమని చెప్పేసి అనవసరంగా డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి ఏకగ్రహాలకు వస్తుంటే వాళ్ళు కావాలని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు. కేసులు మాఫీ కోసం అనే కాదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి వెళ్ళి చెప్పేసి అనవసరంగా డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి ఏకగ్రహాలకు వస్తుంటే వాళ్ళు కావాలని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు. కేసులు మాఫీ కోసం అనే కాదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి వెళ్ళి చెప్పేసి అనవసరంగా డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి ఏకగ్రహాలకు వస్తుంటే వాళ్ళు కావాలని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు. కేసులు మాఫీ కోసం అనే కాదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి వెళ్ళి చెప్పేసి అనవసరంగా డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి ఏకగ్రహాలకు వస్తుంటే వాళ్ళు కావాలని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు. కేసులు మాఫీ కోసం అనే కాదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి వెళ్ళి చెప్పేసి అనవసరంగా డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి ఏకగ్రహాలకు వస్తుంటే వాళ్ళు కావాలని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు. కేసులు మాఫీ కోసం అనే కాదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి వెళ్ళి చెప్పేసి అనవసరంగా డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి ఏకగ్రహాలకు వస్తుంటే వాళ్ళు కావాలని ఏదేదో మాట్లాడుతున్నారు. కేసులు మాఫీ కోసం అనే కాదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి వెళ్ళి చెప్పేసి అనవసరంగా డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి ఏకగ్రహాలకు వస్తుంటే వాళ్ళు కావాలని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు. కేసులు మాఫీ కోసం అనే కాదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి వెళ్ళి చెప్పేసి అనవసరంగా డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి ఏకగ్రహాలకు వస్తుంటే వాళ్ళు కావాలని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు. కేసులు మాఫీ కోసం అనే కాదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి వెళ్ళి చెప్పేసి అనవసరంగా డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి ఏకగ్రహాలకు వస్తుంటే ఆయన మాట్లాడుతున్నారు.
కేసులు మాఫీ కోసమనే కాదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి వెళ్ళి చెప్పేసి అనవసరంగా డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి ఏకగ్రాలకు వస్తుంటే వాళ్ళు కావాలని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు కేసులు మాఫీ కోసమనే కాదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి వెళ్ళి చెప్పేసి అనవసరంగా డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి ఏకగ్రాలకు వస్తుంటే వాళ్ళు కావాలని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు కేసులు మాఫీ కోసమనే కాదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి అనవసరంగా డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి ఏకగ్రాలకు వస్తుంటే వాళ్ళు కావాలని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు కేసులు మాఫీ కోసమనే కాదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి వెళ్ళి చెప్పేసి అనవసరంగా డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి ఏకగ్రాలకు వస్తుంటే వాళ్ళు కావాలని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు కేసులు మాఫీ కోసమనే కాదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి వెళ్ళి చెప్పేసి అనవసరంగా డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి ఏకగ్రాలకు వస్తుంటే వాళ్ళు కావాలని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు కేసులు మాఫీ కోసమనే కాదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి వెళ్ళి చెప్పేసి అనవసరంగా డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి ఏకగ్రాలకు వస్తుంటే వాళ్ళు కావాలని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు కేసులు మాఫీ కోసమనే కాదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి వెళ్ళి చెప్పేసి అనవసరంగా డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి ఏకగ్రాలకు వస్తుంటే వాళ్ళు కావాలని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి వెళ్ళి అనవసరంగా డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి ఏకగ్రాలకు వస్తుంటే వాళ్ళు కావాలని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి వెళ్ళి చెప్పేసి అనవసరంగా డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి ఏకగ్రాలకు వస్తుంటే వాళ్ళు కావాలని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి వెళ్ళి చెప్పేసి అనవసరంగా డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి ఏకగ్రాలకు వస్తుంటే వాళ్ళు కావాలని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి వెళ్ళి చెప్పేసి అనవసరంగా డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి ఏకగ్రాలకు వస్తుంటే వాళ్ళు కావాలని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రం అభివృద్ధి